ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం చర్చించుకునే అంశాలు ప్రధానమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, డయాబెటిక్కి సంబంధించి వాటి సమస్యలు ఎలా గుర్తించవచ్చు, సో వాటి లక్షణాలు ఏ విధంగా గుర్తించవచ్చు, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకుగాను ఈరోజు మన స్టూడియోలో ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎం మధుబాబు గారు మనతో ఉన్నారు. సో వాటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్ సార్. డయాబెటిక్ పేషెంట్ లక్షణాలు మనకు ఏ విధంగా కనపడతాయి ఒక పేషెంట్లో? సో డయాబెటీస్లో మనకు టైప్ 1 డయాబెటీస్ అని ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుందండి. సో ఏ డయాబెటీస్ అయినా కూడా కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. సో కామన్ లక్షణాల గురించి వస్తే బరువు తగ్గడం. సో ఎవరన్నా మనం బాగా తింటున్నా, ఆకలి బాగున్నా కూడా బరువు తగ్గుతున్నారంటే డయాబెటీస్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇంకొకటి అతిమూత్రం, ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్ళాల్సి రావడము, అండ్ ఎక్కువ దాహం వేయడము, నోరు ఎండిపోవడము, అండ్ కొంతమందిలో కాళ్ళు లాగడము, కాళ్ళు పీకడము, నరాల మంటలు, ఇటువంటి సింటమ్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి సింటమ్స్ ఏది ఉన్నా కూడా మీరు షుగర్ చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా అసిమ్టమాటిక్గా కూడా డయాబెటీస్ రావచ్చు. అసిమ్టమాటిక్ అంటే ఎటువంటి లక్షణాలు లేకున్నా కూడా కొంతమంది జస్ట్ జనరల్ చెకప్లో, జనరల్ బాడీ చెకప్లో చేసుకున్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా 35+, ముఖ్యంగా మన ఇండియన్స్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ అసలు షుగర్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు అటాక్ అవుతుంది ఒక బాడీకి, ఒక పేషెంట్కి ఎందుకు అటాక్ అవుతుంది, ఎందుకు? యా, మంచి ప్రశ్న అండి. సో టైప్ 2 డయాబెటీస్ గురించి వస్తే, టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా వరకు వంశపారంపరంగా వస్తుంది. సో పేరెంట్స్లో ఎవరికన్నా ఒకరికన్నా, గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికన్నా ఉన్నా, మన దగ్గర రక్త సంబంధికులు ఎవరికన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలాగా జెనెటికల్గా డయాబెటీస్ రావచ్చు. అండ్ ఇది కాకుండా జెనెటికల్గా రిస్క్ అంత లేకున్నా కూడా కొంతమందికి రావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అంటే, మన శారీరక శ్రమ సరిగా లేకపోయినా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా, డైట్ అబ్నార్మల్గా ఉన్నా, డైట్ అబ్నార్మల్ అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకొని తద్వారా రాను బాడీ వెయిట్ ఎక్కువ అయిపోయి ఓబీస్, ఊబకాయలుగా మారామనుకోండి, సో దానివల్ల టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. సో ఇంకొక బయట అపోహ ఒకటి ఉంది సార్, అది చూస్తే నవ్వొస్తుంది, అది నిజం ఎంతో అబద్ధం ఎంతో అనేది అర్థం కావట్లేదు. ఒకటి ఏంటంటే ఎక్కువ మోతాదు చక్కెర శాతం తీసుకోవడం వల్ల, తర్వాత ఎక్కువ స్వీట్స్ తీసుకోవడం వల్ల డయాబెటిక్గా మారే అవకాశాలు, ఛాన్సెస్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి మాట్లాడుతుంటారు. చాలామంది కాఫీలో ఇంత చక్కెర కలుపుకున్నామనుకోండి ఏమంటారు, అరే షుగర్ వ్యాధి వస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? అంటే కేవలం షుగర్ స్వీట్స్ తినడం వల్లనే రాదండి, దీంతోపాటు కొంత జెనెటిక్ రిస్క్ ఉండాలి. మనం తీసుకున్న క్యాలరీస్ ప్రాపర్గా ఖర్చు చేయకపోవడం ఇంకొక రిస్క్. ఓకే, కేవలం షుగర్ తీసుకోవడం వల్ల రాదు, షుగర్ అండ్ స్వీట్స్ తోడ్పడతాయి, మీకు డయాబెటీస్ త్వరగా రావడానికి తోడ్పడతాయి. నథింగ్ బట్ ఇప్పుడు షుగర్ స్వీట్స్లో హై క్యాలరీస్ అవి. ఇప్పుడు మీకు ఒక 2 చపాతీస్ ఎంత అయితే క్యాలరీస్ ఇస్తాయో, ఒక పించ్ ఆఫ్ లైక్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అంతే క్యాలరీస్ ఇస్తాయి. అండ్ ఒక్కసారిగా షుగర్ రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్లడ్ షుగర్, షుగర్ తీసుకోవడం వల్ల ఒక్కసారిగా మీ బ్లడ్ గ్లూకోజ్ సడన్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీటి దృష్ట్యా క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతుంది, కాబట్టి ఈ షుగర్ స్వీట్స్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అంతేగాని కేవలం అవే రీజన్స్ కాదు. సో షుగర్ వ్యాధికి వచ్చిన తర్వాత, షుగర్ వ్యాధి లక్షణాలు కనపడిన తర్వాత ఆ పేషెంట్స్కి ఎటువంటి డైట్ మెయింటైన్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు అనేది? సో షుగర్ ట్రీట్మెంట్లో నన్ను అడిగితే 90% డైటే ఉందండి. ఓకే, కేవలం డైట్తోనే షుగర్ని అదుపులో పెట్టుకున్న పేషెంట్స్ మేము ఎంతో మందిని చూస్తున్నాం. ఈవెన్ గత 5 నుంచి 7 ఏళ్ళుగా కూడా కొంతమంది షుగర్ డయాగ్నోజ్ అయిన తర్వాత 5 to 10 years వరకు కూడా కేవలం డైట్తో మెయింటైన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ డైట్ ఎలా, ఎటువంటి డైట్ తీసుకోవాలనేది ఒక పెద్ద $1 million ప్రశ్న అండి. ఇప్పుడు అందరికీ అదే డౌట్. కొంతమంది ఏమో కొన్ని తినమంటున్నారు, కొంత అవి తినద్దు అంటున్నారు, కొన్ని రకాల కొత్త డైట్స్ వస్తున్నాయి కీటో డైట్స్ అని చెప్పి, అంటే ఓన్లీ కొబ్బరి నూనె, నాన్ వెజ్ ఇటువంటివి తీసుకోండి అని చెప్పి ఈ విధంగా కొంత ట్రెండింగ్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా జనరలీ యాక్సెప్టెడ్ డైట్ నేను చెప్తాను. ఓకే, సో ఓవరాల్గా
మీరు తినే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే మీ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గుతుంది. సో కార్బోహైడ్రేట్స్ యూజువల్గా మీరు 50-60% దాకా తీసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ ద క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో క్వాలిటీ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ గురించి మనం క్వాలిటీ అంటున్నామంటే ఏంటంటే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. సో వాట్ డూ ఐ మీన్ బై కాంప్లెక్స్? కాంప్లెక్స్ అంటే ఫైబర్ ఉండాలి వాటిలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ ఉంది, మనం బాగా పాలిష్ చేసిన వైట్ రైస్ తీసుకుంటున్నాం ఎక్కువగా, 95% అదే తీసుకుంటున్నాం మీరు అందరం. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు మీరు. ఓకే, బ్రౌన్ రైస్ వల్ల ఏమవుతుందంటే కొంత ఫైబర్ ఉంటుంది, ఆ పొట్టు ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, దానివల్ల మీ షుగర్స్ ఒకసారిగా పెరగవు, నిదానంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదొకటి. ఇంకొకటి, ఇంకా ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏమంటే జొన్నలు, గోధుమలు, ఓట్స్, క్వినోవా అని వస్తుంది ఇప్పుడు, క్వినోవా కానీ రాగులు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య మిల్లెట్స్ అని కూడా చాలా మంది తీసుకుంటున్నారు. మిల్లెట్స్ అంటే కొర్రలు, అరికలు, సామెలు, వీటిలో కూడా తగినంత ఫైబర్ ఉంటుంది. ఇవి కూడా మితంగా తీసుకున్నామంటే డయాబెటీస్ పరంగా చాలా మేలు. అండ్ ఈ కార్బోహైడ్రేట్ ఇంటేక్ బాగా తగ్గించి మనము ఈ వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక 2 కప్పులు రైస్ తీసుకుంటే 1 కప్పు వెజిటేబుల్స్ తీసుకుంటాం. యాక్చువల్ రివర్స్ ఉండాలి. ఒక కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల వెజిటేబుల్స్ కానీ మధ్య మధ్యలో ఏదన్నా క్యాలరీ తక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. సో ఈ విధంగా కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నేను చెప్పిన అటువంటి గ్రెయిన్స్ తీసుకోవాలి. ఇంకా తర్వాత ఇందాక మీరు మాట్లాడారు వెజిటబుల్స్కు సంబంధించి, తర్వాత ఈ ఫ్రూట్స్కు సంబంధించి, అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఎటువంటి ఫ్రూట్స్, ఎటువంటి వెజిటబుల్స్ తీసుకుంటే బెటర్ అంటారు? వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరల్లో అన్ని రకాలు తీసుకోవచ్చండి. ఒక్క బంగాళదుంపతో కొంత జాగ్రత్తగా ఉండాలి. బీట్రూట్, బంగాళదుంప, ఏవైతే దుంప వెరైటీస్ ఉన్నాయో వాటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అవి తగ్గించుకోండి. అవి కాకుండా మిగతా అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఏం చెప్తామంటే వాటితోనే సగం కడుపు నింపేయండి అని చెప్తాం. సో దట్ మీరు మిగతా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటారు. సో అదొకటి. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ అంత మంచిది కాదు డయాబెటీస్కి. ముఖ్యంగా స్వీట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ మ్యాంగో అండ్ బనానా, అరటిపండు, మామిడి పండు, సపోటా, సీతాఫలము, ఇటువంటి స్వీట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ క్యాలరీస్ పెరిగితే ఒక్కసారిగా షుగర్ పెరుగుతుంది. సో ఇవి కొంత తగ్గించి మెయిన్గా మీరు కొంత వగరుగా ఉన్న ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, అంటే కమలా పండు కానీ, చీనీ పండు కానీ, జామకాయ కానీ, యాపిల్ కొంత మితంగా, కివీ, స్ట్రాబెర్రీస్ ఇటువంటివి తీసుకోవచ్చు మీరు. ఓకే, తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య డయాబెటిక్ పేషెంట్స్లో ఎలా కనిపిస్తుంది అంటే, మామూలు పేషెంట్స్కి కంటే మా ఈ డయాబెటిక్ పేషెంట్లో ఆర్గాన్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం కనపడుతుంది అంటారు. సమ్ లైక్ కిడ్నీస్ అండ్ లివర్. సో తొందరగా అంటే ఎక్కువ తొందరగా వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం, అంటే తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళలో అంటారు, ఎందుకు వస్తుంది సార్? అదే సార్, ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి ఇంత డిస్కస్ చేస్తున్నామన్నా, ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ పెరుగుతుందని మనం ఇంత అలామ్ అవుతున్నామంటే మెయిన్ కారణం ఏంటంటే డయాబెటీస్ ఏదో చేస్తుందనే కదా. సో డయాబెటీస్ ఏం చేస్తుంది, బేసికల్గా డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటే బాడీలో కీలకమైన ఆర్గాన్స్ ఒకటి మెయిన్గా గుండె, కిడ్నీ, మన కళ్ళు, బ్రెయిన్ అండ్ మిగతా కొన్ని ఆర్గాన్స్ కూడా నిదానంగా, నరాలు. సో ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండి అలా ఒక 5 నుంచి 10 ఏళ్ళు గడిచిందంటే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. రాను అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఫెయిల్ అంటే నా ఉద్దేశం గుండె తీసుకుంటే గుండెపోటు. గుండెపోటుకి ప్రధాన కారణం టైప్2 డయాబెటీస్. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటారు. దానికి ప్రధాన కారణం మీరు వాళ్ళు ఒక డేటా తీసుకున్నారంటే వాళ్ళు 100 మంది డయాలసిస్ పేషెంట్లో మీకు ఏదానివల్ల మీరు డయాలసిస్ స్టేజ్కి వచ్చారని వాళ్ళని అడిగారంటే 100 మందిలో 95 మంది డయాబెటీస్ ఉంటుంది. అండ్ నరాలు మొద్దు బారిపోవడం, నరాలు నొప్పుల వల్ల స్పర్శ కోల్పోవడం వల్ల కాళ్ళలో చిన్న అల్సర్లు మానకపోవడం, గ్యాంగ్రీన్గా మారడం, కాళ్ళు కొన్నిసార్లు పూర్తిగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆపరేషన్ చేయాల్సిన స్టేజ్కి రావడం అదొకటి. కంటి పరంగా చూస్తే రెటీనా అనేది చాలా ముఖ్యం మనకు. రెటీనాలో నరాలు అంటే మన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రెటీనా డిటాచ్ అవ్వడం, రెటీనా దెబ్బతినడం, దానివల్ల చూపు మందగించడం, కొన్నిసార్లు బ్లైండ్నెస్ రావడం ఇవి రావచ్చు. అండ్ బ్రెయిన్ పరంగా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా డయాబెటీస్ వల్ల అఫెక్ట్ అయ్యే కీలకమైన ఆర్గాన్స్ అండి. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ కిడ్నీకి సంబంధించి ఎక్కువగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో బాగా కనపడుతుంది. సో డయాలసిస్ వరకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మరి డయాలసిస్ పేషెంట్స్కి అంటే కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన ఆవశ్యకత ఎప్పుడు మనకు వస్తుంది ఈ పేషెంట్కి? ఓకే,
కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ చేయాల్సిన ఆవశ్యకత వస్తుందండి. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఎంత వరకు వచ్చింది, ఎంత గ్రేడింగ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉన్నాడని చెప్పడానికి, సో బ్లడ్లో సీరం క్రియాటిన్ లెవెల్స్ కనుక అలా పెరుగుతూ పోతున్నాయంటే మీ కిడ్నీ స్టేజ్ కూడా ప్రోగ్రెస్ అయ్యి అడ్వాన్స్ స్టేజ్కి రీచ్ అవుతుంది అర్థం. ఓకే, లైక్ ఇప్పుడు డయాలసిస్ స్టేజ్లో మన పేషెంట్ చూస్తే వాళ్ళకి ఎంత లేదన్నా క్రియాటిన్ లెవెల్స్ 4 పైనే ఉంటాయండి. ఓకే, 4 పైన ఉండి అట్లా దీర్ఘకాలికంగా అలా వదిలేసామంటే ఫైనల్గా వారు డయాలసిస్ స్టేజ్కి రీచ్ అవ్వచ్చు. ఓకే, తర్వాత ఈ కంటి సమస్యలు కూడా ఎక్కువగా కనపడతాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో అవి ఎందుకు ఫామ్ అవుతాయి, అంటే దాని ఏ విధంగా వస్తాయి ఇవి? సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లోనే ఎందుకు అంతగా రావాల్సిన అవసరం? డయాబెటిస్ పేషెంట్స్లో ప్రధానంగా మనము కంటి సమస్యలు 2 వస్తాయండి. ఒకటి క్యాట్రాక్ట్ అంటే శుక్లం, చాలా కామన్గా వస్తుంది శుక్లం. ఇంకొకటి ఇందాక నేను అన్నట్టు రెటీనా సమస్య. ఓకే, సో ఇప్పుడు ఎందువల్ల వస్తాయి కంటి సమస్య, కంటికి షుగర్కి సంబంధం అంటే, ఇప్పుడు షుగర్ ఎక్కువైనప్పుడు మన కంటి శుక్లం అంటే మన కంటిలో ఉన్న ఒక లెన్స్, కంటిలో కూడా ఒక లెన్స్ ఉంటుంది, దాని ద్వారా మనకు లైట్కి వెళ్ళి మనకు అంతా కనిపిస్తుంది. ఆ లెన్స్లో షుగర్ పేరుకున్నప్పుడు ఆ షుగర్ అనేది ఊరికే ఉండకుండా కొంత నీరుని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ నీరుని తర్వాత మిగతా ఇతరతర కెమికల్స్ అట్రాక్ట్ చేసి మన లెన్స్ బాగా వాపు వచ్చేసి నిదానంగా తెల్లబడిపోతుంది. ఓకే, దాన్ని కంటి శుక్లం అంటారు. సో ఈ విధంగా క్యాట్రాక్ట్ రావచ్చు. ఇంకా రెటీనా విషయానికి వస్తే ఈ షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల షుగర్ దాంతోపాటు అది తెచ్చుకున్న కొలెస్ట్రాల్ ఇంకా కొన్ని రకాల చేంజెస్ వల్ల ఈ రక్తనాళాలు అనేవి చాలా నేరో అయిపోవడము, ఉబ్బి కొన్నిసార్లు ఉబ్బిపోవడము, కొన్నిసార్లు చిట్లాడము, రకరకాల చేంజెస్ జరిగి ఆ రెటీనా అనేది దెబ్బతింటుంది. ఓకే, ఆ రక్తనాళాల వల్ల రెటీనా అనేది దెబ్బతింటుంది. దెబ్బతిని కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో డిటాచ్ అంటే బయటికి అంటే అది ఉన్న ప్లేస్ నుంచి ఊడి కూడా లోపలికి ఇలా ప్రొజెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా రెటీనా అండ్ క్యాట్రాక్ట్ వస్తుందండి టైప్ 2 డయాబెటీస్లో. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్గా ప్రధానంగా మనం చూసుకొచ్చే అంశం ఏంటంటే ఈ నరాలకు సంబంధించి, అంటే ఈ నరాలు ఎందుకు ఉబ్బుతాయి, సో ఎందుకు నేరో అయిపోతాయి, ఎందుకు సన్నగవుతాయి, ఎందుకు దాంట్లో ఎందుకు వచ్చేస్తుంది అంటారు అది? సో బేసికల్గా మేమంతా ఏం చెప్తామంటే టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ వాస్కులర్ డిజార్డర్ అంటాం. అంటే బేసికల్గా దాని ప్రధాన టార్గెట్ అంతా కూడా షుగర్ది. ఓకే, మన రక్తనాళాల మీద ఉంటుందండి. మనకు రక్తనాళాల్లో 2 రకాలు ఉంటాయి, పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు. పెద్ద రక్తనాళాలు అంటే మనకు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు అని చెప్పచ్చు, హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు, చిన్నవి మైక్రోవాస్కులేచర్ అంటాం, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు, కంటికి సప్లై చేసే రెటీనాకి సప్లై చేసే రక్తనాళాలని మైక్రో సర్క్యులేషన్ అంటాం. సో ఈ రెండింటిని కూడా డయాబెటీస్ ఎక్కువ హై షుగర్ డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో బేసికల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ గుండె సంబంధించిన రక్తనాళాలు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ గుండెపోటుకి కారణం డయాబెటీస్ అంటున్నాం. బేసికల్గా ఏమవుతుందంటే ఆ రక్తనాళాల్లో మీకు ఆ వెడల్పు ఏదైతే ఉందో ఆ లోపల ల్యూమెన్ అనేది, అది పూడికలు ఏర్పడతాయి. ఆ రక్తనాళాల్లో పూడికలు వస్తాయి. మీకు పూడికలు వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో సరిగా ఉండకపోవడం వల్ల ఆ హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది, దాన్ని గుండెపోటు అంటాం. సో పూడికలు ఎందుకు వస్తాయి డయాబెటీస్ వల్ల అంటే, ఒకటి హై షుగర్ వల్ల మీలో మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి ఆ రక్తనాళాల్లో పూడికలకి కారణమవుతుంది. ఇదే కాకుండా ఇంకొన్ని రకాల కెమికల్ చేంజెస్, కొన్ని రకాల బ్లడ్ సెల్స్ కూడా అందులో పేరుకోవడం వల్ల ఆ పూడికలు విపరీతంగా పెరిగిపోయి సడన్గా బ్రష్ట్ అవుతున్నాయి, సడన్గా బ్రష్ట్ అయ్యి ఆ దాని మీద ఒక బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. అలా బ్లడ్ క్లాట్ అయినప్పుడు పూర్తిగా బ్లడ్ సప్లై మన హార్ట్ మజిల్కి ఆగిపోతుంది కాబట్టి దాన్ని గుండెపోటు అంటారు. సో ఈ విధంగా అది బ్లడ్ వెజల్స్ని ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఇంకో అంశం ఏంటంటే ప్రధానమైనటువంటిది ఈ గుండెపోటు వస్తుంది. సో మామూలు సాధారణమైనటువంటి పేషెంట్స్లో గుండెపోటు వస్తే పెయిన్ ఎక్కువగా వస్తుంది, అది తెలిసిపోతుంది బయట జనానికి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో గుండెపోటు వచ్చినప్పుడు ఆ నొప్పి అనేది తెలియకుండానే వస్తుంది అంటారు, ఇది నిజమేనా? అవునండి, ఎగ్జాక్ట్లీ. దీనే సైలెంట్ ఎంఐ అంటారు. ఎంఐ అంటే మైకార్డియల్ ఇన్ఫెక్షన్, అంటే గుండెపోటుకి మనం చెప్పే సైంటిఫిక్ పేరు. ఓకే, సో సైలెంట్ ఎంఐస్ వస్తాయి, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ఎందుకంటే, సో మీకు గుండెపోటుని మీరు పర్సీవ్ చేయాలంటే కొన్ని రకాల నర్వ్స్ కావాలి మీకు, దాని వాటిని ఆటోనామిక్ నర్వ్స్ అంటారు. ఇందాక మనం ఏ విధంగా అయితే డయాబెటీస్ నరాలని ఎఫెక్ట్ వచ్చేస్తాయని చెప్తున్నామో, సో సెన్సరీ నర్వ్సే కాకుండా ముఖ్యంగా ఈ ఆటోనామిక్ నర్వ్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి టైప్ 2 డయాబెటీస్. సో ఆటోనామిక్ నర్వ్స్ ఏవైతే పెయిన్ని క్యారీ చేసే నర్వ్స్ని అఫెక్ట్ చేస్తాయో, అప్పుడు మీకు ఆ ఎంఐ అనే గుండెపోటు అనేది మీరు పర్సీవ్ చేయలేరు, మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు. సో దానివల్ల సైలెంట్ ఎంఐస్ కూడా రావచ్చు, ముఖ్యంగా నరాలు అఫెక్ట్ అవ్వడం వల్ల. సో అది ప్రధానంగా కనపడేది అంశం అది. తర్వాత ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా
చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి అంటారు, అంటే ఈ డయాబెటిక్ వల్లనే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. చర్మ సమస్యలు అంటే మీకు లైక్ కొన్ని రకాల డయాబెటిక్ చేంజెస్ వస్తాయి. లైక్ మీకు చాలామంది డయాబెటిక్స్ పేషెంట్స్లో వాళ్ళ కాళ్ళు చూసామంటే కొన్ని వైట్ స్పాట్స్ ఉంటాయి. చాలామంది దాన్ని బొల్లి అనుకోవడము, ఇదేదో విటిలిగో అనుకొని భయపడడం జరుగుతుంటుంది. బట్ దాన్ని డయాబెటిక్ డర్మోపతి అంటారు, డయాబెటిక్ డర్మోపతి అంటారు. సో అక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న వైట్ స్పాట్స్ వస్తుంటాయి. అవి మోస్ట్లీ ఏం బినైన్ అండి, అవి మోస్ట్లీ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సెల్యులైటిస్ అంటారు, సెల్యులైటిస్ అంటే స్కిన్ కింద వచ్చే ఇన్ఫెక్షన్. సో అండ్ స్కిన్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, బాయిల్స్ అంటే మనకు సెగ్గడ్డలు కానీ అట్లా కొన్ని రకాల స్కిన్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఫాలిక్యులైటిస్ రావచ్చు. సో ఇటువంటి స్కిన్ చేంజెస్ రావచ్చు అండి డయాబెటీస్లో. అండ్ ముఖ్యంగా డయాబెటీస్ని డయాగ్నోస్ చేయడానికి తోడ్పడే ఇంకొక అతి ముఖ్యమైన స్కిన్ సైన్ ఉందండి, దాని పేరు అకాంతోసిస్ అంటారు. ఓకే, అకాంతోసిస్ నైగ్రికాన్స్. ఇప్పుడు చాలా మంది ఊబకాయల్లో కానీ కొంతమంది మిడిల్ ఏజ్ అండ్ అబో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మీరు వారి మెడ వెనకాల భాగం చూసారంటే చాలా డార్క్ గా బ్లాక్ గా లైన్స్ ఉంటుంది, గరుకుగా ఎగ్జాక్ట్లీ గరుకుగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదైనా స్కిన్ కండిషన్ అనుకుని డెర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్యాక్స్ పెట్టించుకోవడం అది ఇది చేయించుకుంటారు. అది కాదు, వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ చూసుకోవాలి. సో దే ఆర్ మోర్ అట్ రిస్క్ ఫర్ డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్. సో ఈ డయాబెటీస్లో ఇది ఉంటుందండి. సో అది ఉందంటే డెఫినెట్గా వారు చాలా జాగ్రత్త పడాలి, దాన్ని అకాంతోసిస్ అంటారు దాన్ని. సో డయాబెటిక్ని పూర్తిగా నియంత్రించవచ్చా ఇన్ ఫ్యూచర్లో చేయొచ్చు అంటారా? అంటే డయాబెటీస్ రాకుండా చేయొచ్చు అంటున్నారా? ఒక ఫలానా పర్సన్ కి డయాబెటిక్ వచ్చిన తర్వాత అంటున్నారా, దాన్ని ప్యూర్గా అంటే ప్యూరిఫై చేయొచ్చా అంటే నియంత్రించవచ్చా దీన్ని? డెఫినెట్గా అండి, దాన్ని టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అంటారు. ఇప్పుడు మీ ఆన్లైన్లో చాలా చూస్తే టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ చాలా విరివిగా ఉన్నాయి. ఓకే, సో ఈ రివర్సల్ ఎలా చేయొచ్చో మనం చూద్దాం. బేసికల్గా టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వంశపారపరంగా కొంత ప్రీడిస్పోజిషన్ ఉండడమే కాకుండా ఓకే మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడం కూడా మెయిన్ ప్రధాన కారణం. ఓకే ఓకే, సో ముఖ్యంగా మన బెల్లీ ఫ్యాట్, మన పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు, దాని నుంచి వచ్చే కొన్ని మీడియేటర్స్ వల్ల మన ఇన్సులిన్ ఎంతో కొంత ఉన్న ఇన్సులిన్ ప్రొడక్షన్ని కూడా సరిగా పనిచేయకుండా చేస్తాయి అవి. ఓకే, సో ఈ ఊబకాయం అనేది కూడా ప్రధాన కారణం మనం చెప్తున్నాం కాబట్టి, అప్పుడే డయాగ్నోజ్ అయిన టైప్ 2 డయాబెటిక్స్ పేషెంట్స్లో కనుక మనము ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఇందాక మనం అనుకున్న లో క్యాలరీ అండ్ ఫైబర్తో కూడిన డైట్ అలాంటి డైట్ అండ్ ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ కొంత వెయిట్ ట్రైనింగ్ కానీ, ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కన్సిస్టెంట్గా కనుక వారు చేసి కనీసం 5-10% వారు వెయిట్ లాస్ అయినా కూడా, అంటే ఒక 70 కేజీల వ్యక్తి తను 60-63 కేజీలు వరకు వచ్చినా కూడా వారి టైప్ 2 వారి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే, బట్ అది కన్సిస్టెంట్గా చేయాలి, కనీసం 1 ఇయర్ వరకు చేయాలి. ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా టైప్ 2 డయాబెటీస్, ముఖ్యంగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన ఇనీషియల్ స్టేజెస్లో రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఇప్పుడు ఇన్సులిన్ తీసుకునేది, అంటే ఏ స్టేజ్లో డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ అవసరం పడుతుంది? ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్నట్టు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ వారికి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వారికి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నిల్ అండి, అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు కాబట్టి వారు ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. పొరపాటున ఎవరికన్నా కూడా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కి మీకు మేము డైట్తో ట్రీట్ చేస్తాము, ఆ మ్యాజికల్ రెమెడీస్ ఉన్నాయి, ఇవి హెర్బల్ మెడిసిన్స్ అని ఎవరన్నా డివైడ్ చేయాలని ట్రై చేసినా కూడా టైప్ 1 డయాబెటీస్ పేరెంట్స్కి చెప్తున్నాను నేను, పొరపాటున కూడా నమ్మద్దండి. ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఒక్కరోజు ఒక పూట ఇన్సులిన్ తీసుకోకపోయినా కూడా వాళ్ళు ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి కాస్ట్లీ మిస్టేక్స్ చేయొద్దండి. అండ్ వారు టైప్ 1 డయాబెటిక్స్ డెఫినెట్గా ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఓకే, అండ్ టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే ఇనిషియల్ స్టేజ్లో మనం అనుకున్నట్టు డైట్తోనే చేయొచ్చు, కొంచెం డైట్ కనుక ఫెయిల్ అయితే కొన్ని రకాల మందుల టాబ్లెట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, 1 టాబ్లెట్, 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్ అలా టాబ్లెట్స్ ఫెయిల్ అయ్యాయనుకోండి, 3 టాబ్లెట్స్ తర్వాత కూడా వారి షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్ లేవనుకుంటే అప్పుడు మనం ఇన్సులిన్ హెల్ప్ తీసుకోవచ్చు అండి. ఓకే, తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో బీపీ అనేది వస్తూ ఉంటుంది, బీపీ అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది. ఈ బీపీ వల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏవైనా ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ప్రాణాంతకంగా అంటే ప్రాణం పోయేంత సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా బీపీ? డెఫినెట్గా అండి, ఇప్పుడు డయాబెటీస్ మనం ఎంత రిస్క్ అని చెప్తున్నామో దానికన్నా ఎక్కువ డేంజర్స్ బీపీ. బీపీ
ఎందుకంటే బీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏవైతే మనము డయాబెటీస్ వల్ల వచ్చే అఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఉన్నాయో అన్నీ కూడా బీపీ వల్ల అఫెక్ట్ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం కంట్రోల్లో పెట్టుకుంటే చక్కగా ఈ ఆర్గన్స్ అనేవి కాపాడుకోవచ్చు మనం. సో అది మెయిన్. సో ఇంకా ఈ డయాబెటిక్ సంబంధించి ఈ సమస్యలే కాకుండా మీ ద్వారా ఇంకా అంటే ఇంకా ఎటువంటి సమస్యలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? దిస్ ఈజ్ లాస్ట్ వన్. సో డయాబెటిక్ సంబంధించి డయాబెటీస్లో ఇప్పుడు మనం అనుకున్న ఈ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, రెటినోపతి, కంటి సమస్యలు ఇవే కాకుండా మీకు మగవారిలో అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే బేసికల్గా ఒక వయసు వచ్చిన తర్వాత సెక్షువల్ యాక్టివిటీస్కి కోసం కానీ కొంచెం మస్కులర్ ఇది ఉండాలన్నా అన్నిటికీ కారణం టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్. ఓకే, ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లోపం కనుక వచ్చిందంటే అటు సెక్షువల్ యాక్టివిటీ పరంగా ఇబ్బంది వస్తుంది, ఎరెక్షన్ డిఫికల్ట్ వస్తాయి. ఎరెక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు రావచ్చు అండ్ సంతానాలేమీ కూడా రావచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారణం టైప్2 డయాబెటీస్. ముఖ్యంగా అన్కంట్రోల్డ్గా ఉంటాయి, అంటే కంట్రోల్ సరిగా లేకపోయింది అనుకోండి. కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోల్ అంటే మనము డయాబెటీస్ కంట్రోల్ అంటే పరగడుపున షుగర్ 90 నుంచి 130, తిన్న 2 గంటల తర్వాత షుగర్ 180 లోపల ఉండడము, 3 నెలల షుగర్ యావరేజ్ HbA1c 7% లోపల ఉండడంని మనం మేము కంట్రోల్ అంటాం. సో ఈ కంట్రోల్ తప్పి గతి తప్పి షుగర్ దీర్ఘకాలికంగా ఉందనుకోండి, ఈవెన్ ఈ సెక్షువల్ కంప్లైంట్స్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరిలో ప్రతి ఇద్దరు ఈ డయాబెటీస్ పేషెంట్స్లో ఒకరికి ఈ ఎరెక్షన్ సమస్యలు కామన్గా చూస్తుంటామండి. తర్వాత ఈ డయాబెటిక్ సంబంధించి ఒక ఒక టైంలో అయితే ఒక ఏజ్డ్ వాళ్ళకు వచ్చేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కూడా మనం డయాబెటిక్ సమస్య చూస్తున్నాము. అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఈ డయాబెటిక్ అటాక్ అవుతుంది? అదే అండి, టైప్1 డయాబెటీస్ అయితే మోస్ట్లీ చిన్నపిల్లలే వస్తుంది మోస్ట్లీ. అండ్ టైప్2 డయాబెటీస్ కూడా ఒక ఒక అలార్మింగ్గా ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే టైప్2 డయాబెటీస్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు వస్తుంది. చిన్నపిల్లలు ఐ మీన్ లైక్ 15+ ఇయర్స్లో, 15 ఇయర్స్ తర్వాత ఈవెన్ 20 20s లో కూడా చాలా కామన్గా చూస్తున్నాం టైప్2 డయాబెటీస్. ఓకే, సో ఎందుకు ఇది ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఓకే, శారీరక శ్రమ లేకపోవడం, ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోవడం, యూట్యూబ్ అండ్ ఈ స్క్రీన్ అడిక్షన్ ఇవన్నీ ఎక్కువైపోవడము, ఎక్సర్సైజ్ తగ్గిపోవడము, ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం కానీ పిల్లలు, అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడ్డము, ఈ షుగరీ సబ్స్టెన్సెస్ ఎక్కువ అలవాటు పడ్డము, క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడము, బయట హోటళ్ళలో రెస్టారెంట్లలో తినడం ఎక్కువ అవ్వడం ఈ మధ్యకాలంలో చూస్తే. సో కేవలం ఈ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా చిన్న వయసులోనే మనం టైప్2 డయాబెటీస్ని చూస్తున్నామండి. ఓకే, అలాగే లాస్ట్ వన్ సార్, ఇది డయాబెటిక్ పేషెంట్స్లో క్వశ్చన్. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో ఈ పారాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారా? ఉందండి, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పెద్ద రక్తనాళాలు, మనం బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాల్లో కూడా పూడికలు రావచ్చు. ఎలాగైతే హార్ట్ వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు వస్తాయో సేమ్ అవే అటువంటి రక్తనాళాలే మనం బ్రెయిన్లో కూడా సర్క్యులేట్ అవుతుంటాయి. అది ఆ రక్తనాళాల్లో డయాబెటీస్ వల్ల కొలెస్ట్రాల్ పేరుకోవడము, ఇతరత్ర హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ పేరుకోవడం వల్ల గ్రాడ్యువల్గా అవి బ్లాక్ అయిపోయి సడన్గా రప్చర్ అవడం వల్ల మీకు అక్కడ బ్లడ్ క్లాట్ ఏర్పడి ఆ ఫలానా బ్రెయిన్ రీజన్ మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనకు పెరాలసిస్ రూపంలో బయటపడుతుంది. సో డయాబెటీస్ కనుక కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల అండ్ కొలెస్ట్రాల్ దానికి తోడవడం వల్ల పెరాలసిస్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం, బ్రెయిన్ అదే పెరాలసిస్ నథింగ్ సేమ్ మన హార్ట్ అటాక్స్ ఎలా వస్తే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా కామన్ కాజ్ వచ్చేసి టైప్2 డయాబెటీస్. సో డయాబెటిక్ సంబంధించి ఎన్ని సమస్యలు వస్తాయి, వాటి నివారణోపాయాలు ఏంటి అనేది మనం క్షుణ్ణంగా మధుబాబు గారిని అడిగి తెలుసుకున్నాము. సో ఈ ప్రధానమైన విభాగానికి అన్ని సమస్యలకు సంబంధించి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు కేటాయించినందుకు మరొకసారి మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరికీ. డయాబెటిక్కు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది డాక్టర్ మధుబాబు గారు చక్కగా వివరించారు. సో ఇది ఇవాళ్ళ వంటివి హెల్త్.